ఒక ఎంపీగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి, ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీ కృష్ణ, రెండు రాధాకృష్ణ, మూడు బిఆర్ నాయుడు, నాలుగు వెంకటకృష్ణ, ఐదు సాంబడు, నేను చెప్తా ఉన్నా. తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే, ఆ రోజు రామోజీరావు నాతో తగవేసుకున్నాడు, నేను ఏ రోజు రామోజీరావును కలవలే. ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏవైతే వసతులు ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు, మీకు చెప్పి చేస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి, రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా, మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా, నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా, నేనే చేస్తా. యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు, వీడు చేసేటటువంటి అకృత్యాలు, వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్, వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ని అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి, నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు, నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా. ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో. ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చేయాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక ఆదివాసీ బిడ్డని బజారు కీడ్చి నా వ్యక్తిత్వం మీద, నా ఎదుగుదల మీద, ఒక పేదలకి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్రబన్ని ఈ యొక్క వ్యక్తి, ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను నిఖరాఖండిగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ మించి
ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా, వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లును ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను.